హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాబోయేటటువంటి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత నుండి కూడాను వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారు చేసేటటువంటి పనులకు అలాగే వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి రాశి చక్రంలో వృషభం రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక జ్యోతిష శాస్త్రం ఆధారంగా రాబోయేటటువంటి ఉగాది తర్వాత నుండి కూడాను వృషభ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది వృషభ రాశి వారికి ఒక గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి కూడాను బహుళ ఆదాయ వనరులతో ఈ రాశి వారికి అద్భుతవంతమైన అవకాశాలు రాబోతున్నాయి వీరి యొక్క వ్యక్తిగత జీవితం సంతోషం మరియు ఆనందంతో నిండి ఉంటుందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు రాబోయేటటువంటి ఉగాది తర్వాత నుండి కూడాను ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతవంతమైన సంవత్సరంగా పదోన్నతి పొందడానికి వీలుగా ఉండేటటువంటి సంవత్సరంగా ఎక్కువ డబ్బు సంపాదించేటటువంటి గడియలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు వీరు నిలిపివేసిన వ్యాపార సంస్థలు మళ్లీ చురుకుగా మారబోతూ ఉన్నాయి అందువల్ల మీరు ఇతరుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా గతంలో కంటే ఎక్కువ ప్రయత్నించినప్పటికీ మీరు విజయం సాధించబోతున్నారు అయితే ఇప్పటి నుంచి కూడాను మీ బృహస్పతి యొక్క పదకొండవ ఇంట్లో మీనరాశిలోకి మరియు రాహువు పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తాడు అలాగే శని పదవ ఇంట్లోకి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే మకరం రాశి తొమ్మిదవ ఇంట్లో తిరోగమన సంచారం అవుతుంది అందువల్ల మీకు ఈ యొక్క ఉగాది తర్వాత మెరుగైన కాలంగా అనిపిస్తుంది మీనరాశిలో బృహస్పతి ప్రవేశంతో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పొచ్చు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మంచి నిర్ణయం మరియు ఆలోచన కలిగి ఉంటారు అయితే కుంభం ఇంట్లో శని కొంత ఒత్తిడిని కలిగిస్తుంది అయితే ఇప్పటి నుంచి మీ రాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ సంతోషం జీవితంలో రెట్టింపు అవుతుంది అలాగే మంచి గడియలు వస్తాయని చెప్పొచ్చు అయితే ఈ ఉగాది తర్వాత నుండి కూడాను సంతోషకరమైన మరియు ఆశావాదానికి సమయం మంచి విషయాలు మరింత సులభతరం అయినట్లు అనిపిస్తాయి మీరు మరింత స్నేహశీలి అయిన అనుభూతిని చెందుతారు అందరితో మంచి సంబంధాలు ఆశించవచ్చు కార్యకలాపాలపై మీ ఆసక్తి విస్తృతం అయ్యే అవకాశం ఉంది మీ పని కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది మరియు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి కూడా పరిగణించుకోవచ్చు మీరు పెట్టుబడులు వ్యాపార ఒప్పందాలు లేదా మీ అదృష్టం ఆధారంగా మీ సంపదను పెంచుకోవచ్చు ఈ ఉగాది తర్వాత నుండి కూడాను మెర్క్యూరీ తిరోగమనం సమయంలో కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ బ్రేక్డౌన్లో చెడు ఆలోచనలు ప్రయాణ జాప్యాలు మరియు భౌతిక నష్టం సంభవించే అవకాశం ఉంది శుక్రుని సంచారం కారణంగా మీ జీవితంలోని ఉత్తమ సమయాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ కాలంలో మీరు ప్రజల నుంచి ప్రేమ మరియు ఆప్యాయతలు పొందుతారు అలాగే సాధారణం కంటే కూడాను మరింత ఆకర్షణీయంగా సమ్మోహనంగా మరియు జన ఆదరణ పొందుతారు వినోదం మరియు పార్టీని ఆస్వాదించడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు అలాగే పిల్లలు సరదాగా మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఈ సమయం చాలా బాగుంటుంది సృజనాత్మకమైన పని షాపింగ్ మరియు ఇతర ఆర్థిక విషయాల కోసం ఇది అనుకూలమైన సమయమని రుజువు చేస్తూ ఉంది అక్టోబర్ లో గురువు సంపద వృద్ధి మరియు శ్రేయస్సు కోసం అవకాశాలు తెస్తుంది కొత్త సాహసాలు మీ క్షితిజాలను విస్తృతం చేస్తాయి మరియు జీవితంపై మీ దృక్పథాన్ని విస్తరింప చేస్తాయి ఈ కాలంలో ఆధ్యాత్మిక మరియు మతపరమైన పెరుగుదలకు బలమైన అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ బృహస్పతి వెనక్కి తగ్గినప్పుడు అతి నమ్మకంగా మరియు విపరీతంగా ఉండకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈ యొక్క ఉగాది తరువాత సంవత్సరం చివరి నాటికి శని మీపై ప్రభావం చూపిస్తుంది మీ ఆశయాలు నెరవేరకపోతే ఈ సమయంలో మీ లక్ష్యాలను తిరిగి మూల్యాంకనం చేసుకోవడం మంచిది ఈ కాలంలో వ్యూహాత్మకమైన ఉపసంహరణ లేదా ఉపసంహరణ ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు ఈ కష్టమైన మరియు కష్టతరమైన జీవిత దశ ముగిసిన తర్వాత మీ విశ్వాసం మరియు ఉత్సాహం మరొకసారి మీ జీవితంలోకి తిరిగి వస్తాయి అప్పుడే మీరు మీ జీవితంలో కొత్త దిశ మరియు ఉత్సాహంతో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించగలరు ఇక స్వదేశీయులు భాగస్వామి మద్దతును హృదయపూర్వకంగా పొందుతారు అతను లేదా ఆమె జీవితంలో పురోగతి సాధించడానికి మీకు గొప్ప ప్రోత్సాహకాన్ని అందిస్తారు అలాగే వారు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రస్తుతానికి ఎలాంటి విభేదాలు లేదా పొరపక్ష్యాలు రాకుండా చూసుకోవాలి ఈ యొక్క ఉగాది తర్వాత వృషభ రాశి వారి యొక్క ప్రజల ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది అలాగే మీ ప్రేమ జీవితానికి చాలా శుభప్రదం అవుతుంది ఇక వృత్తి జీవితం విషయానికి వస్తే గనక వృషభ రాశి వారి యొక్క కెరీర్ పరంగా ఉగాది తర్వాత అంచనా వేయబడిన గొప్ప సంవత్సరంగా చెప్పొచ్చు కేవలం ఈ ఉగాది తర్వాత వచ్చేటటువంటి సమయంలో బృహస్పతి మీ పదకొండవ ఇంట్లో ఉంటారు మీరు మీ కార్యాలయంలో చాలా లాభం పొందుతారు మీ వ్యాపారంలో కూడా ఉంటే మంచి లాభాలు ఉంటాయి సంవత్సరంలోనే అంటే ఉగాది తర్వాత తెలుగు సంవత్సరంలో మొదటి భాగంలో మీ నాలుగవ ఇంట్లో గృహ సంక్షేమం మరియు సంతోషం ఉన్న కారణంగా శని స్థాన భ్రంశం కారణంగా కొంతకాలం పాటు స్థాన భ్రంశం కూడా సాధ్యమవుతుంది ఉద్యోగం కోసం వెతుకున్న వారికి స్థిరపడ్డానికి సమయం దొరుకుతుంది ఇక ఇప్పటి వరకు గడిచినటువంటి సమయంతో పోలిస్తే గనుక వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెడుతుంది ఆర్థిక మోసం పట్ల జాగ్రత్త వహించండి మరియు మీరు వినేవన్నీ కూడా నమ్మవద్దు అందులో అబద్ధం ఉండవచ్చు నిజం కూడా ఉండవచ్చు అందుకే గుడ్డిగా ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవద్దు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక ఈ ఉగాది తర్వాత నుండి విద్యార్థులకు అత్యంత అనుకూలమైందిగా చెప్పుకోవచ్చు జాతకం ప్రకారం విద్యార్థులు తమ విద్యా సంస్థలపై ఆసక్తి మరియు దృష్టిని పెంచుతారని సూచిస్తూ ఉంది విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు వెళ్లే అవకాశం ఉంది అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తప్పక విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు అన్నింటికి మించి ఆర్థిక జీవితం విషయానికి వచ్చినట్లయితే గనక వృషభ రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక జాతకం సంతృప్తికరమైనటువంటి పుష్కలమైనటువంటి మీకు ఫలితాలు ఉంది పుష్కలంగా అవకాశాలు లభిస్తాయి సామాజిక కట్టుబాట్లు లేదా శుభవేడుకను జరుపుకోవడం ఖర్చును పెంచవచ్చు ఉగాది తర్వాత కొద్ది గడిచే కొద్ది కాలం కూడాను మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది సంపదలో మంచి వృద్ధిని మీరు చూడవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు మరియు మీ ఆర్థిక ప్రణాళికల అమలుకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే కీలకమైన ప్రణాళిక మరియు కొత్త ఆలోచన విధానంతో కొత్త ఎత్తులకు తీసుకు కానీ జాగ్రత్త వహించండి కుటుంబం పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ముందుకు కొనసాగడం మంచిదిగా చెప్పుకోవచ్చు మీరు మీ పరిధులను విస్తృతం చేసే విభిన్న ప్రదేశాలకు వెళ్లచ్చు లేదా యాక్సెస్ చేయొచ్చు బహుశా కొత్త కుటుంబ సభ్యుడి రాక ద్వారా కుటుంబం విస్తరిస్తుంది స్థానికులు వివిధ రకాల తాజా అనుభవాలు తెరవచ్చు కుటుంబ కారణాల వల్ల మీరు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు అలాగే మీ కుటుంబం లేదా సమాజం సంబంధాలు కూడా చాలా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మొత్తం మీద చూసినట్లయితే గనక వృషభ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడాను కొత్త కొత్త పరిణామాలు వారి జీవితంలో చోటు ఉన్నాయి అతిగా గుడ్డిగా ఎవరిని నమ్మవద్దని మీకు సూచించడం జరుగుతుంది మీరు గుడ్డిగా నమ్మితే కనుక మీతో పాటు మీ జీవితం అలాగే మీ కుటుంబ జీవితం కూడాను రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కూడా మధ్యవర్తిత్వం చేయొద్దని సూచించడం మీకు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ